మైలురాయి పూర్తి చేసిన నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపిన జ్యోతిలా నెహ్రూ మధ్యవర్తులు తెనాలి మండల తహసీల్దార్ గారితో తెనాలి టౌన్ ఐతానగర్ పాడిసన్ పేటలోని కమ్యూనిటీ హాల్ వద్దకు వెళ్లారు. అక్కడ ఆరుగురు వ్యక్తులు గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేస్తూ కనిపించారు. అంతటా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కమ్యూనిటీ హాల్ పాడిసన్ ప్యాట్లో ఉన్న కమ్యూనిటీ హాల్లో కొంతమంది వ్యక్తులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారని చెప్పి మాకు రాబడిన సమాచారం మేరకు 29వ తారీఖు మార్చ్ అనగా నిన్న మధ్యాహ్నం టూ టౌన్ ఎస్ఐ గారు శివరామయ్య గారు మరియు స్టాఫ్ అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ 7 వ్యక్తులు గంజాయిని చిన్న చిన్న పొట్లాల్లోని మనకి ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న పొట్లాల్లోని చుడుతూ కనిపించారు. మనం వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నాము. అందులో ఒక వ్యక్తి పరారయ్యాడు. 6 అదుపులోకి తీసుకొని వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళ దగ్గర టోటల్గా మనకి 15 కేజీల దాకా గంజాయి లభ్యమైంది. కొంత లూజ్గాను గంజాయి సంచుల్లో మరికొంత ప్యాకెట్స్లో చుట్టి ఉంది. ఇది మొత్తం కలిపి 5000కు గాను అతను కేజీకి 5000 చొప్పున నర్సీపట్నం దగ్గర నుంచి తెచ్చుకున్నట్టు మనకి మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో ఐలా సాయి అని చెప్పి ఇతను ఐతానగర్ చెందిన వ్యక్తి ఇతను వెల్లడించాడు. దాని తర్వాత ఇవన్నీ కూడాను ప్యాకెట్స్ అన్నీ కూడాను వేయించేయడం జరిగింది. 15 కేజీలు వర్త్ 2 లాక్స్ అబౌ ఉంటుంది. సో ఇందులోని ఇంకొక 2 ముద్దాయిలు పట్టుకోవాల్సి ఉంది. ఇందులో 6 ముద్దాయిలు కూడాను ఐతానగర్కి చెందిన వాళ్ళు రావడం అనర్హం. అలాగే ఇంకా ఎవరి దగ్గర ఎటువంటి సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీస్ వారికి అందజేయండి. ఇలాగ మేము ఖచ్చితంగా మాకు వచ్చిన సమాచారం మేరకు మేము రెయిడ్ చేస్తే ఇది దొరికిన గాంజాయి. సో ఈ తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని తెనాలి టౌన్లోని గంజాయికి అమ్మకం చేస్తున్న ఈ వ్యక్తుల్ని పట్టుకున్నారు. వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెనాలి టూ టౌన్ సిఏ గారికి మరియు ఎస్ఐ అండ్ స్టాఫ్కి. ఈ గంజాయి ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ చెప్పున చేసి 200 రూపీస్ 300 రూపీస్కి ఇలాగా కొన్ని కొన్ని ఏరియాస్లోనే అమ్ముతూ ఉన్నారు. ఇంకా ఇకపై నుంచి ఆల్రెడీ ఇప్పుడు అమ్ముతున్న వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళని పట్టుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇలాగ గంజాయి మత్తుకి అలవాటు పడి కన్జ్యూమ్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళను కూడా అలవాటు మానుకోవాలని చెప్పేసి. రాష్ట్రంలో ప్రజలకు చేరువున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని రాబోయే రోజుల్లో జగనే మీ భవిష్యత్తు అని ప్రజలు అనుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పేర్కొన్నారు. నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ఏ విధంగా సక్సెస్ అయిందో తెలుగుదేశం పార్టీ వారు ప్రజలకు తెలపాలన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో ప్రజలు ఎంత నష్టపోయారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ పార్టీపై నిందారోపణలు తప్ప పాదయాత్రలు ఎటువంటి హామీలు కానీ సమస్యలపైన కానీ దృష్టి పెట్టలేదన్నారు. ఆయన కోరుకుంటే అబాబు కోరుకుంటే అదే కదా. ఇప్పుడు వార్తల్లో ఉన్నాడు. మరి 2014 నుంచి రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పుల బాధ తట్టుకోలేక భూగర్భ జలాలు అడగండిపోయి విపరీతంగా బోర్లు తవ్వించి నష్టపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోతుంటూ ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని పరామర్శించడానికి రైతు భరోసా యాత్ర చేశాడు. వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమం చేశారు. ఆ సందర్భంగా అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు మరి కియా ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే కియా ఏర్పడిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఎందుకు ఈ దుద్దేబండ ఎర్రమంచి గుట్టూరు అమ్మవారిపల్లి మునిమడుగు ఈ గ్రామాలకు సంబంధించిన వెంకటగిరిపల్లెం గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా గౌరవ మహానేత రాజశేఖర రెడ్డి గారి చలువ వల్ల
ఈ ప్రాంతంలో గొల్లపల్లి రిజర్వాయర్ వచ్చింది. గొల్లపల్లి రిజర్వాయర్ రూపకల్పన చేశారు వచ్చింది. గొల్లపల్లి రిజర్వాయర్ కింద ఈ పెనుగొండ మండలంలో దాదాపు 10,000 ఎకరాలకు ఆయకట్టుగా స్థిరీకరించి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ రెడీ చేసుకున్నారు, రెడీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఈ ప్రాంతంలో 3 పంటలు పండడానికి వీలవుతుంది. మా ప్రాంతంలో కాకుండా పక్కనే రాంపురం పంచాయతీకి సంబంధించి రాంపురం మరవపల్లి ఈ ప్రాంతంలో సోత్రేం భీములు దాదాపు 2,000 ఎకరాలు ఉన్నాయి. అక్కడికి నీళ్ళు వెళ్ళవు, అవి సాగుకు అనుకూలంగా లేవు. ఆ ప్రాంతంలో భూములు తీసుకొని మా భూములు వదిలేసేలాగా చేయండి అని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వద్ద వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. ఇటుగా బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళే సమయంలో రైతులంతా అక్కడ గుమిగూడి ఉంటే రైతుల కోరిక మేరకు వారు బాధను అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ కూడా ఎందుకు జరిగిందంటే ఏదైతే కియా ప్రాంతం ఇప్పుడు వచ్చిందో ఇదంతా కూడా గొల్లపల్లి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. రిజర్వాయర్ తీసుకొచ్చిన చోరు రిజర్వాయర్ దగ్గర ఫ్యాక్టరీలు పెట్టే బదులు కొంచెం దూరంలో పెట్టచ్చని ఆలోచన ఉద్దేశంతో ఆ ప్రాంత రైతులంతా కోరటంతో అదే మాటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడడం లేదు. మా మేము ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పారిశ్రామిక శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాయవరంలోని బస్టాండ్ రామాలయం వద్ద పిల్లి రాంబాబు దంపతులు పాల్గొని సీతారాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత ఘనంగా జరిపించారు. కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు రామ భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. ఆభరణాత్రం కుంకుమ పూజా సృప్యామి ధూపాగ్రాపయామి ధూపం వేదవ్య నానాగన్నేషం దాగ్రే సర్వదేవానాం ధూపోయ భయత రక్షాసోతదేవతాభ్యం ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి దీపారాధన నమస్కారం చేసుకో ధూప దీపానంతర శుద్ధాచమం సృప్యామి నైవేద్యం సమర్పయామి రాష్ట్ర జనానం సంపూర్ణ ఆరోగ్యత ఇత్యర్థం మమ గ్రామాణం దినదిన అభివృద్ధి సంప్రాంతి ఇత్యర్థం సమస్త జనానం ఆరోగ్యత ఇత్యర్థం రామచంద్ర స్వామిదేవత ముద్దిశ్య రామచంద్ర స్వామిదేవత ప్రీత్యర్థం కళ్యాణ సమయే త్రుగిణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ సాంతపన రాజసూయ వాజపేయ పౌండరీక అశ్వమేధ సతక్రతు పుణ్యపర ప్రాత్యబ్దం శ్రీ రామచంద్ర స్వామిదేవత ముద్దిశ్య రామచంద్ర స్వామిదేవత శ్రీశబ్దం సాలంకృత కన్యాదాన మహం కరిస్తే నీళ్లు పోసుకుని అలా పాదాలు దగ్గర వదిలి పెట్టే లోకాభిరామం శ్రీరామం భూయో భూయోమాన్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే చరంజేత్రేంబకే దేవి నారాయణ నమోస్తుతే అంబర్జున స్వామి వారు చేశారు.
యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏవం వేద యోపాం ఆయుధనం వేద ఆయుధనవాన్ భవతి ఏతిం సాయుధం సవాహం సుహృత్ని పత్ని పుత్ర పరివార సమేతం శ్రీ సీతాదేవత కళ్యాణ సమయే సీతాదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి అలవిశ సీతాదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి మూడు సార్లు సీతాదేవతామావాహయామి ఓం భవ సీతాదేవతామావాహయామి ఓం శుభ సీతాదేవతామావాహయామి ఓం భూర్భువ సీతాదేవతామావాహయామి స్థాపయామి పూజయామి అకునేతే పునఃస్వామి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. శుక్రవారం నాటికి 700 కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకున్న నారా లోకేష్ ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతిలా నెహ్రూ సంఘీభావం తెలియజేసి నారా లోకేష్ ను ఘనంగా సత్కరించి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీసుకొచ్చిన కుంకుమను లోకేష్ నుదుటికి పెట్టి పూల బొక్కెతో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం నాగేపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కింద చూస్తాడా సుప్రసిద్ధమైనటువంటి వ్యాసరాజ ప్రతిష్ఠించినటువంటి
నాగేపల్లి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఉన్నాం మనమందరం కూడా రథోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. శ్రీరామనవమి సందర్భంగా ఒక మాట చెప్పాలని అనుకుంటా ఉన్నాను. శ్రీరాముడు తండ్రికి తండ్రి ఇచ్చిన మాట కోసం, తండ్రి మాట నిలబెట్టడం కోసం తన అంతఃపురాన్ని, రాజ్యాన్ని, రాజభోగాలని అన్నిటినీ వదిలిపెట్టి అడవులకి పోవడం జరిగింది ఆ మహానుభావుడు. ఈరోజు పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి యువతకు చెప్తున్నా, రాముడిలాగా మీరు అడవులకు పోకపోయినా పర్వాలేదు, తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో చేర్పించవద్దండి, వాళ్ళ కాళ్ళకు మొక్కుకుపోతే పర్వాలేదు, వాళ్ళని కాళ్ళతో తన్నద్దండి, వాళ్ళకి పంచభక్ష పరిమాణాలు పెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళకి కడుపు నిండా ఇంత అన్నం పెట్టండి, వాళ్ళకి అమృతం పోయిపోయినా పర్వాలేదు, తల్లిదండ్రుల కంట నీళ్లు రాకుండా గౌరవంగా చూసుకోండి మీరు. కాబట్టి ఇదంతా కూడా చెప్తున్నా ఈ సందర్భంగా కూడా. ఆ రాముడి కథ ఈరోజు చదవాల, రామనవమి రోజు కనీసం కొంచెమైనా కొంచెం మనం మారాలి. కాబట్టి ఈ కాలం యువతకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా, తల్లిదండ్రుల్ని దేవుడితో సమానంగా చూడకపోయినా కనీసం మానవత్వంతో వాళ్ళకి కడుపుండా అన్నం పెట్టి వాళ్ళని గౌరవంగా చూసుకొని వాళ్ళ కంట తడి పెట్టనీకోకుండా కూడా మీరు అందరూ చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. దీన్ని పాటించాల్సిందిగా చెప్తున్నాను. ఇలాంటివి పాటించాలని చెప్పే ఈ శ్రీరామనవమి పండుగ రోజున మనం ఆలోచన చేయాలని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముదినేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చల్లగుల శోభనాద్రి చౌదరి, ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ఆదిత్య చౌదరి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షం ముందు నవరస నటన పరిపూర్ణ నందమూరి తారక రామారావు ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెలుగుంది, ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో 1982 తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి 41 సంవత్సరాలు వచ్చినందుకు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎన్నో కష్ట నష్టాలు తట్టుకుని నేటికి చెరగని ముద్ర వేసి ప్రజలందరికీ తమ వంతు సేవ చేయడానికి స్థాపించిన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా అమూల్యమైన ఓటు ద్వారా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, కష్టాల బాటలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పరచడానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలదని, ప్రజలందరూ కూడా గమనించి అభివృద్ధి పదంలో తెలుగుదేశం పార్టీని నిలబాలని, పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ అధ్యాయంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుగా నిలబడాలని కోరుకుని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. జగ్గేపేట పట్టణం బంగారుకోట్ల సెంటర్ నందు కృష్ణ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సమైక్య జగ్గైపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం పానకం ప్రసాదం దాత కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం సమైక్య అధ్యక్షులు వేముల కృష్ణారెడ్డి సౌజన్యంతో ఈరోజు టీడీపీ జాతీయ కోశాధికారి మరియు జగ్గైపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో నేడు రాష్ట్ర మన్యం బంద్ సందర్భంగా రంపచోడవరం ప్రధాన రహదారిపై బైఠాయించారు ఆదివాసీ గిరిజన సంఘాలు. బోయ వాల్మీకిలు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామనే అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. రంపచోడవరం ఏజెన్సీ 7 మండలాల దుకాణాలను జేఏసీ నాయకులు మోయించారు. ఆదివాసీ సంఘాలు, యూటీఎఫ్ సంఘాలు, బీజేపీ, తెలుగుదేశం పార్టీల వారు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బస్సులను ఆర్టీసీ స్వచ్ఛందంగా నిలిపివేశారు. గంగవరం వై జంక్షన్ లో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీ, ఆదివాసీ నాయకులు లచ్చిరెడ్డి, బీజేపీ నాయకులు సత్యనారాయణ, జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు. చేసి మరి 31వ తారీఖున మరి బంధు పిలిపించిన సందర్భంగా మరి ఈ బంధు ఎందుకు చేస్తున్నామయ్యా అంటే మరి నిండు శాసనసభ లోపల మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతనలో మరి బోయ వాల్మీకి బెంతు ఒరియను ఎస్టీ జాబితాలో కలుపుతూ మరి ఒక తీర్మానం మరి చేసినందుకు మరి దీనికి వ్యతిరేకంగా ఈరోజు మరి ఏజెన్సీలో పట్టినటువంటి మా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి 22 మండలాల్లో ఈ బంద్ను మరి నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 7 శాసనసభ్యులు అలాగే ఒక ఎంపీ మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీర్మానం మరి ఆమోదిస్తూ వారు సంఘాలు పెట్టిన
మార్చి 31వ తారీఖున బంద్ మన్యం బంద్ కారణం ఏంటంటే మాకు అంబేద్కర్ గారు ఏవైతే మాకు రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలైతే ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేయాలనుకొని మే అభివృద్ధి లేకుండా కనీసం మండల హెడ్ క్వార్టర్కి 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఊరు కూడా రోడ్డు లేదు, ఒక సీసీ రోడ్డు లేదు, కొన్ని మండల హెడ్ క్వార్టర్లు ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇవి చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అయితే ఏమి పట్టించుకోకుండా అవి అయితే పక్కన పెట్టి అతని కేవలం దృష్టి అంతా ఒక బొంతువర్య వాల్మీకులు ఈ పోయేవాళ్ళు వీళ్ళని ఎస్టి జాబితాలో చేర్చడమే పనిగా పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రైబల్స్కి అన్యాయం చేయాలని వాళ్ళు డెవలప్ లేదు ఏమి లేదు వీళ్ళని వృద్ధిలోకి తేకుండా వీళ్ళని ఇంకా వెనక్కి పంపించాలనే ఉద్దేశంతో సదుపాయం గూడు నీడ నీళ్లు కూడా లేని పరిస్థితులు చేయాలని ఆయన కంకణం కట్టుకున్నట్టు ఉన్నారు. మాకైతే తెలీదు, కానీ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. సంక్షేమం అనేసి 5,000 10,000 ఇచ్చేసి ఇదే డెవలప్మెంట్ సరిపోదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీది సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమం కూడా చేయండి సార్. పక్కనున్న పక్కన 5 కిలోమీటర్ల దూరం ఉన్న ఊరికి ఈరోజు సీసీ రోడ్డు లేదు సార్. ఒకసారి వచ్చి నడిచి వెళ్ళండి సార్. ఒక గర్భిణీ స్త్రీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత కష్టపడుతుందో, మధ్యలో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. వెళ్తుంటే 2-వీలర్ స్కిట్ అయి పడిపోయింది, ఇసుక కోసేసి పడిపోయింది. అంటే ఒక మహా ఉంటే మండల హెడ్ క్వార్టర్ 5 కిలోమీటర్స్ కాన్సెప్ట్. ఈరోజు మన కాన్సెప్ట్ ఎందుకు చేస్తున్నారు దానికోసం మాట్లాడాలి అది సార్. అయితే ఈ యొక్క కులాలే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అల్లూరు సీతారాం జిల్లా కోశాధికారిని ఈరోజు ఆదివాసుల గిరిజనుల అభిష్టానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత వ్యవస్థ అయినటువంటి శాసనసభలో మరి బోయ వాల్మీకులను గుంతువర్యాలను సామాజికంగా ఆర్థికంగా బలవంతులను మరి ఎస్టీల్లో కలపడానికి నిరసిస్తూ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ బంద్కి మరి యూటీఎఫ్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ఈ కలపడం వలన ఇప్పటికే వెనుకబడినటువంటి ఆదివాసీలు ఈ రిజర్వేషన్ స్థలాలు మరింత శిథిలమైపోయేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా బలవంతులుగా ఉన్నటువంటి వాళ్ళని అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఆదివాసుల్లో కలపడం వలన మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. దీన్ని రద్దు చేసే వరకు, ఈ యొక్క తీర్మానాన్ని రద్దు చేసే వరకు మరి దశలవారీ పోరాటం జరుపుతామని, మరి ఈ ప్రభుత్వం యొక్క మెడల వంచే వరకు ఈ యొక్క పోరాటం ఆపేది లేదని తెలియజేస్తాం. ఆదివాసి సంఘాలతో కూడా ముక్త కంఠంతో దీన్ని తగలబెడుతున్నాం. దీన్ని చూసి మీరు వెంటనే అసెంబ్లీలో కూడా చేసినటువంటి తీర్మానాన్ని వెనక్కి తీసుకొని మాకు మళ్ళీ శుభవార్త చెప్తారని మీకు తెలియజేస్తున్నాము. లేదు అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ రేపు రాబోయే 2024కు ఎలా నెగ్గుతులు అని కూడా మీకు రద్దు చేయాలి. అసెంబ్లీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి వెంటనే. అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసి ఆదివాసి ఆదివాసీ ఎమ్మెల్యేలు వెంటనే జై ఆదివాసీ.
జగ్గేపేట పట్టణం బంగారుకోట్ల సెంటర్ నందు కృష్ణా జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సమైక్య జగ్గేపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం పానకం ప్రసాదం దాత కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం సమైక్య అధ్యక్షులు వేముల కృష్ణారెడ్డి సౌజన్యంతో ఈరోజు టీడీపీ జాతీయ కోశాధికారి మరియు జగ్గేపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెం గ్రామంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మెకానిక్ షాప్ ని తగలబెట్టడంతో షాప్ లో ఉన్న బైకులతో పాటు సామాగ్రి మొత్తం కాలి బూడిదైందని షాపు యజమాని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ షాపు దగ్ధం అవ్వడంతో లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ఇటీవలే తనకు బైక్ యాక్సిడెంట్ జరిగిందని ఇంతలోనే షాప్ ఇలా కాలిపోవడంతో చేసేదేమీ లేక దాతలు ఎవరైనా ఉంటే ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మెకానిక్ రాకృష్ణ నైట్ 1 గంటకి అంటిస్తారు బళ్ళు, 3 బళ్ళు కాలిపోయి వచ్చి అప్పుడప్పుడు గవగవ ఆడతాం. కాలిపోయిన బళ్ళు ఖరీదు ఎంత ఉంటుంది? 1 లక్ష రూపాయలు దాకా ఉంటుంది బళ్ళు. ఎన్ని గంటలకు తెలిసింది మీకు? మాకు 1 గంట తెలిసింది కరెక్ట్. ఆ టైంలో ఆడపోకపోతే? ఆడపోకపోతే మొత్తం లోన కూడా కొట్టు కూడా అగ్గట్టుకున్నాం, బళ్ళు కూడా కాలిపోయినా కొట్లో వాళ్ళు. గుడివాడ శ్రీలేఖ హోటల్ దగ్గర జరిగిన విలేకరుల సమావేశంలో పంతగాని సురేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాలల పంతం జగన్ పతనం అనే కాన్సెప్ట్ తో కాకినాడ జిల్లా శృంగ వృక్షంలో రాముని అత్యంత కిరాతకంగా వచ్చి చేసినటువంటి దోషుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరితీయాలని ఈ యొక్క ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, మరియు ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో అన్ని మాల సంఘాలని కలుపుకొని ఈ ప్రభుత్వానికి మా యొక్క అల్టిమేట్ జారీ చేస్తామని హెచ్చరించారు. మండి కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలని కనపర్తి లక్ష్మీరేఖ. మా మాలలకి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మా పిల్లలకి రక్షణ లేకుండా, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ లేకుండా, వాళ్ళ ఫీజులు లేకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రస్తుతానికి మా ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది, కానీ ఇతర కులాలకి ఎవరికి అన్యాయం జరగట్లా. దీన్ని ఖండిస్తూ మన కాకినాడలో శృంగవృక్షంలో చనిపోయిన బాబుకి న్యాయం జరగాలని, అక్కడ ఉన్న ప్రజలు ఎంతో ఉద్యమం చేస్తుంటే ఉద్యమానికి వెళ్ళకోకుండా హౌస్ అరెస్ట్ చేస్తూ ఇతర ఊర్లో ఉన్న వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు పోలీసు వారు. ఇది మేము ఖండిస్తూ మా కోసం మేము ఫైట్ చేస్తున్నాం. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన పనులకి మేము గుర్తు చేసుకుంటూ మేము ఉద్యమాలు చేస్తుంటే మా ఫైట్ దాడులు చేస్తూ హౌస్ అరెస్టులు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఖండిస్తున్నాను కనపర్తి లక్ష్మీరేఖ. అందరికీ జై భీమ్. జై భీమ్. నా పేరు పంతగాని సురేష్, జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కాకినాడ జిల్లా శృంగవృక్షంలో జరిగినటువంటి రాము కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాలల పంతం జగన్ అంతం అనే కాన్సెప్ట్తో వెళ్తున్నటువంటి నాయకుల్ని ముందస్తు అరెస్ట్గా రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ కేవలం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మాలలపై అత్యధికంగా దాడులు జరుగుతున్నాయి, మరియు ఎస్సీ కార్పొరేషన్ నిధులను త్వరగా విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయటానికి మాలమహాసేన మరియు మాలమానట సంఘాలని పిలుపులు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. కావున రాబో రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.
పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం. నిందితులను అదుపులోకి తీసుకున్న తెనాలి పోలీసులు. ఏడు వందల కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసిన నారా లోకేష్, శుభాకాంక్షలు తెలిపిన జ్యోతుల నెహ్రూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.